నేను ఎంత ఆశయాలతో ఉంటానో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రాక్టికల్ రాజకీయం చేయగలను నేను. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఓట్లు కొనడానికి డబ్బులు లేవు. నా దగ్గర ఐపాక్ లాంటి కాస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు లేవు. మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్దగా ఎక్కడ ప్రచారం చేయలేదు. అలాగే బలమైన కాపు లీడర్లుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకే ప్రచారం చేశారు, కానీ జనసేనకి ఎక్కడ ప్రచారం చేయలేదు. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి గట్టి పట్టున్న ఎస్సీ కాన్స్టిట్యున్సీ పోలవరము, అక్కడ కనీసం చేతి నుంచి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని ఒక సామాన్యమైన వ్యక్తి సిర్రా బాలరాజు. అక్కడ అతన్ని జనసేన అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోగలిగారు పవన్ కళ్యాణ్. గెలవడం కూడా 8 స్థానాల్లో 60,000 పైగా మెజార్టీతో జనసేన అభ్యర్థులు గెలిచారు. 2 చోట్ల తప్ప మొత్తం అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ 30,000, 35,000, 40,000, 50,000 ఇలాంటి భారీ మెజారిటీలని వాళ్ళు సాధించారు. వైఎస్ఆర్సీపీకి ఐపాక్ లాగా, టీడీపీకి షో టైం లాగా, జనసేన కోసము ప్రామాణ్య అనే ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ, ఒక స్ట్రాటజీ సంస్థ పనిచేసింది. అందులో శ్రవంతు, హరి అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్ట్రాటజీ సంస్థను లీడ్ చేశారు. ఇది గతంలో తమిళనాడులో జయలలిత కోసము, అలాగే రాజస్థాన్లో వసుంధరారాజ సింధియా కోసం పనిచేసింది. 2019లో టీడీపీ కోసం కూడా కొంత వర్క్ చేసింది అనేది నాకున్న సమాచారం. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో ఏమో కానీ ఈ ప్రామాణ్య అనే ఈ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ సరిగ్గా ఎలక్షన్స్కి ముందు చేతులెత్తేసింది అని చెప్పి తెలుస్తోంది. 2-3 నెలల ముందు ఈ సంస్థ యాక్టివిటీ మొత్తం తగ్గించేసింది, ఇనాక్టివ్ అయిపోయింది కంప్లీట్గా. అంటే అప్పటిదాకా అందించిన సేవల్ని ఆ తర్వాత అందించకుండా పోయింది. దీంతో పవన్ కళ్యాణే ప్రధాన పొలిటికల్ వ్యూహకర్తగా మారి స్ట్రాటజీ మొత్తాన్ని ప్లాన్ చేశారు. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళు వ్యూహం సినిమాలు తీసుకొని ఇవ్వండి, మనం వ్యూహం వేద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 21న భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూడాలి. నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడు, అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి, అసలు ఓట్లు కొనలేని పరిస్థితి ఉంటే సంతోషం. అది మన అందరం ఏంటి, ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి, అందరూ సైలెన్స్ చెప్పాలో కూర్చుంటారు. 2019 నాటి పవన్ కళ్యాణ్కు 2024 నాటి పవన్ కళ్యాణ్కు మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పు, అంటే డబ్బు లేకుండా రాజకీయం చేయలేము అనే రియలైజేషన్లోకి వచ్చారు, దాన్ని ప్రాక్టికల్గా అమలు చేశారు. ఇది అప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యిన డబ్బు రాజకీయాలను ఎలాగూ మార్చలేం కాబట్టి అధికారంలోకి రావడానికి కావాల్సిన విధంగా తనను తాను మార్చుకోవడం అని చెప్పొచ్చు. అంటే స్పష్టంగా చెప్పారు కదా, డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను, మీకు మీరు నిర్ణయాలు తీసుకోండి అంటే దాని అర్థం అదే కదా. నిజానికి 2019లో ఓట్లను కొనే ప్రయత్నం జనసేన ఎక్కడా చేయలేదు అని చెప్పి జనసేన వైపు నుంచి, అలాగే గ్రౌండ్ రియాలిటీ చూసినా కూడా మనకు అర్థమయ్యే విషయము అది ఈసారి మారింది. 1 రూపాయి కూడా ఎక్కడా అప్పుడు ఖర్చు పెట్టలేదు. ఈసారి మిగతా పార్టీలన్నీ ఎలాగైతే డబ్బు పంచాయో జనసేన కూడా అలాగే పంచిపెట్టింది అనేది ఇక్కడ ఒక వాస్తవం. దీన్ని ఇంత పబ్లిక్గా ఎవరు చెప్పకపోవచ్చు, బట్ రియాలిటీ అదే అయినప్పుడు చెప్పాలి కదా. రియాలిటీ చెప్పడం కోసమే కదా మనం ఇక్కడ నిలబడ్డాము. సో అలా పంచిపెట్టడానికి కావాల్సిన సొమ్మును ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి వాళ్ళు సమకూర్చుకున్నారు. అట్లా సమకూర్చుకోగలిగిన బలమైన అభ్యర్థులకే జనసేన టికెట్లు ఇచ్చింది. ఉదాహరణకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గెలిచిన లోకం మాధవి ఏపీలో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లోకి 2వ అత్యంత ధనికురాలు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ 894.92 కోట్లు. ఫస్ట్ ప్లేస్ లో టీడీపీకి చెందిన గుంటూరు స్థానం నుంచి గెలిచిన ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన ఇప్పుడు మంత్రి అయ్యారు, సహాయ మంత్రి అయ్యారు. ఆయన ఆస్తుల విలువ 5,700 కోట్లకు పైగానే. నెల్లిమరలో గెలిచిన మాధవి లతకి మిరాకిల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు విద్యాసంస్థలున్నాయి, భారీగా ఆస్తులున్నాయి అని చెప్పి ఆమె అఫిడవిట్ చెప్తోంది. ఇలాంటి వాళ్ళు జనసేనకి లాయల్ గా ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి చేరిన వాళ్ళు కావచ్చు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు వాళ్ళ ద్వారా, లేకపోతే టికెట్లు ఇవ్వని వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ రైజ్ చేసి కన్సాలిడేట్ చేసుకోగలిగారు. ఖర్చు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోగలిగారు. అలాగే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యాపారవేత్త సీఎం రమేష్, ఆయన గెలవాలి అంటే అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కాబట్టి ఆయన అక్కడ భారీగా ఖర్చు పెట్టారు, సుమారు 20 కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టారు అనేది నాకు అందిన సమాచారం. ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అలాగే కడప జిల్లా రైల్వే కోడూరులో ముందుగా యనమల భాస్కర్ రావు అనే అభ్యర్థికి టికెట్ అనేది ప్రకటించారు. అతను
మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి తర్వాత తెలుసుకున్నారు అని చెప్పి న్యూస్ లో వచ్చింది. అట్లా తెలుసుకున్న తర్వాత అతనికి టికెట్ ఇవ్వకుండా ఆపేసి చివరి నిమిషంలో అరవ శ్రీధర్ అనే ఒక సర్పంచ్, అతను ముక్కావారుపల్లె అనే గ్రామానికి సర్పంచు, అతన్ని జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అది కూడా ఒక పెద్ద డెసిషన్. అక్కడ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం వల్ల రైల్వే కోడూరులో గెలవగలిగారు. రైల్వే కోడూరులో టీడీపీకి ముక్కా రూపానందరెడ్డి అనే వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ అక్కడ లాస్ట్లో జనసేన టికెట్ని వెనక్కి తీసుకుని టీడీపీ నుంచి పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కూటమిలో సర్దుబాటులో భాగంగా అది జనసేనకు మాత్రమే కేటాయించిన టికెట్ కాబట్టి. కానీ రూపానందరెడ్డి ఇచ్చిన సలహా మేరకే అరవ శ్రీధర్ రెడ్డికి అక్కడ పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయించారు అనేది నాకున్న సమాచారం. అలాగే అరవ శ్రీధర్ని గెలిపించుకునే బాధ్యత కూడా ఈ ముక్కా రూపానందరెడ్డి తీసుకున్నారు. ఆర్థికంగా అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకోవడం వల్లనే అక్కడ గెలవగలిగారు. అప్పటికే అక్కడ ఎస్సీ ఓట్లు అలాగే మిగిలిన కూటమి ఓట్లు కూడా బలంగా ఉండడం వల్ల చాలా తేలిగ్గా ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీని, కడప జిల్లాలో ఉండే కాన్స్టిట్యూన్సీని జనసేన గెలుచుకోగలిగింది. ఇలా ఎక్కడికక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల్ని తమ వైపు తిప్పుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి కావాల్సిన ఫండ్ని, అభ్యర్థుల గెలుపుకు కావాల్సిన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడము అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఖర్చు చూసినా కూడా వైఎస్ఆర్సీపీ అంతా లేకపోతే టీడీపీ అంతా ఎక్కువగా కాకపోయినా వాళ్ళకి ఏమాత్రం తక్కువగానంత స్థాయిలో జనసేన అభ్యర్థులు కూడా ఈసారి భారీగా ఓట్ల కోసం ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఖర్చు పెట్టగలిగారు. లేకపోతే అదే ఎలక్షనీరింగ్ అని చెప్పి మనం చాలా పాలిష్డ్ లాంగ్వేజ్లో చెప్పుకుంటాము. యాక్చువల్గా ఎలక్షనీరింగ్ అంటే ఖర్చు పెట్టడం అనేది ఎలక్షనీరింగ్లో చాలా మేజర్ పార్ట్. ఖర్చు విషయంలో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ 2,000 నుంచి 3,000 దాకా ఖర్చు పెట్టింది. అలాగే పిఠాపురంలో అయితే 3,000 నుంచి 6,000 దాకా కూడా ఖర్చు పెట్టింది అని చెప్పి తెలుస్తోంది. అంతకాకపోయినా 2,000 నుంచి 1,500, 2,000 ఇలా జనసేన కూడా పంచిపెట్టింది, అన్ని చోట్ల కూడా పంచిపెట్టింది అనేది తెలుస్తోంది. జనసేన మాత్రమే పంచిందని చెప్పట్లేదు నేను, టీడీపీ పంచిపెట్టింది, వైఎస్ఆర్సీపీ ఇంకా ఎక్కువగా పంచిపెట్టింది, జనసేన కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఖర్చు పెట్టింది. ఇది ఫ్యాక్టు, ఇది అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవము, ఇది రహస్యం కాదు అనేది నేను ఈ వీడియోలో బలంగా చెప్తున్నాను. గతంలో ఎవరైనా పార్టీ ఫండ్ ఇవ్వడానికి ముందుకొస్తే నేను సినిమాల నుంచి వచ్చిందే ఖర్చు పెడతాను, నాకు వద్దు అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆర్థికంగా బలంగా ఉంటే గ్రౌండ్లో గట్టిగా ఫైట్ చేస్తాము అనే విషయాన్ని రియలైజ్ అయ్యి పార్టీ ఫండ్ తీసుకోవడమే కాదు ఎక్స్ట్రా ఫండ్ కూడా రైజ్ చేయగలిగారు. ఆర్థికంగా పుష్టిగా ఎలక్షన్స్లోకి వెళ్ళగలిగారు అనేది ఇక్కడ వచ్చిన మేజర్ మార్పు. అట్ ద సేమ్ టైం ఒక పెద్ద ఫార్మా కంపెనీ 100 కోట్ల రూపాయలు జనసేనకు ఫండ్ ఇవ్వడానికి ముందుకొస్తే మరో మాటే లేకుండా ఆ 100 కోట్లు మాకొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ తిప్పి పంపినట్లు నాకున్న విశ్వసనీయ సమాచారం. ఆ ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళ అక్రమాలకు కాపుగాయాల్సి వస్తుంది కదా, వాళ్ళ డబ్బు మనకొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇలాంటి కంపెనీస్, అక్రమాలకు పాల్పడే కంపెనీస్ నుంచి తీసుకోము, తీసుకోకూడదు అని చెప్పి కూడా వాళ్ళ క్యాడర్కి చెప్పినట్లు నాకు తెలిసింది. ఇది అనఫీషియల్ సమాచారమే. ఇలా జరుగుంటే గనక ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి. అన్ని పార్టీలు కూడా ఫండ్ కోసం కక్కుర్తి పడిపోకుండా, అంత ఫండ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఎంత కాపుగాయాలో అనే విషయాన్ని రియలైజ్ అయితే జనానికి పంచిపెడుతున్నారు అనేది ఎట్లాగూ తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ జరిగే అవినీతినైనా సరే ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాయి రాజకీయ పార్టీలు. ఇది మినిమం నైతిక ధర్మం. ఆ నైతిక ధర్మాన్ని జనసేన నుంచి అందరూ నేర్చుకోవాలి. ఏపీకి సూట్ అయ్యే కుల రాజకీయాలను, ధన రాజకీయాలను టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎలా అడాప్ట్ చేసుకున్నాయో జనసేన కూడా అలాగే అడాప్ట్ చేసుకున్నాయి అనేది కూడా ఒక అల్టిమేట్ ఫ్యాక్ట్ ఇక్కడ.